నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అనారోగ్య కారణంగా గతంలో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఇందులో భాగంగా అపోలో వైద్యులు ఆయన కిడ్నీకి 2 సార్లు స్టంట్ వేశారు. 3 నెలల తర్వాత 2వసారి కిడ్నీకి వేసిన స్టంట్ను శుక్రవారం చెన్నై అపోలో ఆసుపత్రిలో వైద్యులు తొలగించి చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన చెన్నై అపోలో ఆసుపత్రిలో కిడ్నీ సంబంధిత చికిత్స పొందుతున్నారు. 2 రోజుల తర్వాత ఆయన డిశ్చార్జ్ అవుతారని అజీజ్ కుటుంబ సభ్యులు తెలిపారు. Thank you.